వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. ఇన్ని రోజులు సీఎం జగన్ ఉన్న ప్లేస్ వరకు కూడా ఎవరు రాకూడదు, ఎవరు తిరగకూడదు అన్నట్టుగా ఎక్కడికక్కడ అందరినీ నిర్బంధించడం అయితే జరిగింది. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ పరిస్థితి కూడా అదే అయింది. ఆయన ఉన్నంత వరకు కూడా అటువైపు నుంచి ఎవరు వెళ్ళకూడదు అని ఆయన బ్యారిగేట్లు పెట్టడం ఇవన్నీ చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బ్యారిగేట్లను తొలగించి కొంచెం దారి అయితే కల్పించింది ప్రజలందరికీ కూడా. అసలు దాని గురించి ఏమంటారు అంటే, ప్రజలు కోరుకున్న విధంగా ఇప్పుడు పరిపాలన మొదలైందని అర్థమవుతుంది మనకు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కోరుకున్నారు, ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి పాలన మొదలైంది. అంటే ప్రజారంజకమైన పాలన అంటాం మనం. అటువంటి పాలనని ఇవాళ తాడేపల్లిలో ప్రజలు చూస్తున్నారు. నిన్నటి వరకు వాళ్ళు మీరు చూస్తే కనుక అయితే వాళ్ళ ఆయన తాడేపల్లి ప్యాలెస్కి బ్యాక్ సైడు, అది పశ్చిమ కృష్ణా పశ్చిమ డెల్టా ఆ దిగువ కట్ట లేకపోతే ఆ కట్ట దగ్గర వాళ్ళు వెళ్ళటానికి లేకుండా ఉంది వాళ్ళకి. సో వాళ్ళు వెళ్ళాలంటే అక్కడంతా మూసేస్తారు. అక్కడ ఇద్దరు గుడిసెలు ఉండేవిటండి. ఆ గుడిసెల వాళ్ళని అందరినీ తీసేసి వాళ్ళని వేరే చోటికి పంపించేశారు, వేరే ఊరికి. అంటే ఎంత కష్టమో ఆలోచించండి. 1.5 కిలోమీటర్లు పాపం వీళ్ళు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. సీతానగరం నుంచి రేవేంద్రపాడు వెళ్ళాలంటే ఈ తాడేపల్లి ప్యాలెస్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళేవాళ్ళు గతంలో వాళ్ళు. కానీ ఇప్పుడు 5 ఏళ్ళు వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఆ కష్టాలకి నిన్న ఒక పరిష్కారం దొరికింది. ఎందుకంటే వాళ్ళు దాన్ని ప్రైవేట్ రోడ్ చేసేసి డబుల్ రోడ్ చేసుకున్నారన్నమాట జగన్మోహన్ రెడ్డి కోసం. అంటే ఎందుకండి ఇంత భయస్థుడైనా, అంటే ఎవడు ఆయన చూడకుండా ఫెన్సింగ్లు పెట్టేసుకుంటాడు, ఎవరు ఆయన చూడకుండా పరదాలు కట్టేసుకుంటాడు, పేద ముఖ్యమంత్రిని అంటాడు, రూపాయి జీతం అంటాడు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అబద్ధాల పుట్ట నోరు వెప్పితే అసలు ఈయన ఒక ఏమనాలి అసలు ఎటువంటి రాక్షసుడో కూడా మనకు అర్థం కావట్లేదండి. రాక్షసులు కూడా ఇలా ఉన్నారో లేదో మనం రామాయణ భారతాల్లో తీసుకుంటే. ఎందుకంటే ప్రజలను ఇంత దోచుకోవటమా? ఇప్పుడు 45 కోట్లు ఆయన సొంతంగా వాడుకున్నాడు ప్రజా ప్రభుత్వ ధనాన్ని. దేనికి? మీరు చూశారు కదా ఫెన్సింగ్ ఉందా ఆయన తాడేపల్లి ప్యాలెస్కి. ఆ ప్యాలెస్ కిట ఆ ఫెన్సింగ్కి 2.2 కోట్లు అయిందిటండి, సోలార్ ఫెన్సింగ్. అది లోపల ఆయన ఈ ఆయన ఆఫీస్ అన్నమాట, పార్టీ క్యాంపు కార్యాలయం పెట్టుకున్నాడు. దానికి ప్రభుత్వం నుంచి ఆయన రెంట్ తీసుకున్నట్ట, తన సొంత ఇంట్లో పెట్టుకుని. ఇది ఎక్కడైనా ఉంటుందా ప్రపంచంలో? ఆ రకంగా రెంట్ తీసుకున్నాడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆఫీస్కి వెళ్లకుండా ఆయన ఇంట్లో కూర్చుని. అంటే ప్రాణం అంటే భయం అన్నమాట ఆయనకి. మరి ఆయన ఏం తప్పులు చేశాడో ఆయనకే తెలియాలి. మరి ఎవరిని చంపించాడో ఏం చేశాడో ఇంత భయస్థుడు. చెట్లు నరికిచ్చేస్తాడు, దారికి ఇరువైపులా ఉండే చెట్లు, అశోకుడు చెట్లు నాటించను మన చరిత్రలో చదువుకుంటాం. ఇప్పుడు ఫ్యూచర్ చరిత్ర ఎట్లా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికించను అని చదువుకోవాలి మనం. ఎందుకంటే ఆయన ప్రాణాలకి ఆయన భయస్థుడు, ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆయన చెట్లు నరికించాడు అని మనం చెప్పుకోవాలన్నమాట. ఆ తర్వాత కేబుల్ వైర్ స్పెషల్గా, తర్వాత అండర్ గ్రౌండ్ కేబుల్ వైరు, ప్రత్యేకంగా వాటర్ లైన్లుట, అసలు వీటన్నిటికీ కలిపి మొత్తం 45 కోట్లు అండి. ఎంత అన్యాయం కదా. ఫర్నిచరు, ఆ ఫర్నిచర్కే 8 కోట్లు అయిందిట. అంటే ఏదైనా కోట్లే ముట్టుకుంటే, మీరు షాండ్లియర్స్ చూసారా, అవి కూడా ఎంతెంత ఖరీదో, ఒక్కొక్కటి 13 లక్షలు ఎంతోట. అంటే సోఫాలు కావచ్చు, ఇవి కావచ్చు. మరి కోడెల శివప్రసాద్ ఎంత అన్యాయంగా చంపేశారండి వీళ్ళు. కోడెల శివప్రసాద్ చావుకు వీళ్ళే కారణం కదా, వైసీపీనే కారణం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, తర్వాత ఈవిడెవరు రోజా, వీళ్ళందరూ ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కారణం అండి. ఎందుకంటే ఆయన పాపం ఆయన లెటర్ రాశాడు ప్రభుత్వానికి వైసీపీ వచ్చాక, వెంటనే రాశాడు ఆయన ఒక వారానికే. ఇట్లాగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు కొంత ఫర్నిచర్ ఉంది నా దగ్గర, అది కూడా ఎందుకు 3 చోట్ల ఆఫీసులు నిర్వహిస్తున్నా నేను. ఆయన ఫ్రీగా డాక్టర్ కదా, ఫ్రీగా కూడా వైద్యం చేసేవాడు ఆయన. సో ఇక్కడ అందరూ వస్తారు కాబట్టి ఆ ఫర్నిచర్ నా దగ్గర ఉండిపోయింది. దీని విలువ 2 లక్షలు ఉంటుందా, 5 లక్షలు ఉంటుందా, 7 లక్షలు ఉంటుందా నాకు తెలియదు. మీరు ఫర్నిచర్ ఇమ్మంటే ఇచ్చేస్తా, లేదు డబ్బులు కట్టమంటే కడతాను అని మర్యాదగా ఒక ఉత్తరం రాశాడండి. ఓకే. ఆ ఉత్తరం మాకు దొరకలేదు ఇది అది అని ఆయన హెరాస్ చేసి, దొంగ అని ఈ రకంగా ఆయన ఏడిపించి ఆయన పాపం చచ్చిపోయాడు ఆఖరికి ఉరేసుకుని. మరి ఆయన ప్రాణం తీసుకొస్తారా వీళ్ళు ఇవాళ? ఇప్పుడు ఆయన దొంగ అన్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గజ దొంగ కదా, మామూలు దొంగ కాదు. ఇప్పుడు పూర్వం దోచుకునేవాళ్ళు మీకు గుర్తుంటే థగ్స్ ఇట్లా వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు అనమాట, ముసుగులేసుకుని వచ్చి. ఈయన ముసుగు వీరుడు కాకపోయినా ఈయన పరదాల వీరుడు అనమాట, పరదాల దొంగ ఈయన, పరదాల్లో ఉండి దొంగతనాలు చేస్తాడనమాట. ఎందుకు చెప్తున్నామంటే 45 కోట్లను ఎట్లా తింటావు?
పైగా ఇప్పుడు దానికి ఏమంటారు వాళ్ళు, ఇప్పుడు సమాధానం చెప్పమనండి వీళ్ళందరినీ. ఇలాగా ప్రాణాలు తీశారు కోడలి శివప్రసాద్ ప్రాణం తీసుకురమ్మనండి, ఈ 45 కోట్లకి బదులు చెప్పమనండి. ప్రజలను 5 ఏళ్ళు కష్టపెట్టారు వీళ్ళు, 1.5 కిలోమీటర్లు వాళ్ళు నడిచి వెళ్ళారు. కూలి రోజు కూలీలు, విద్యార్థులు, తర్వాత రైతులు, తర్వాత ఉద్యోగస్తులు, ఇంతమంది వెళ్తారు కదండి, సామాన్య ప్రజానీకం కూడా ఆ రోడ్లోంచి వెళ్తారు. సో వాళ్ళకి నిన్నటి నుంచి ఆ కష్టాలు తీరిపోయాయని వాళ్ళు సంతోషపడుతున్నారండి. జగన్మోహన్ రెడ్డి చేసిన ఆగడాలకు అంతు లేకుండా ఉంది కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలి. నిన్న మనం చూసాము హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర బయట ఆయన అక్రమంగా నిర్మించిన సెక్యూరిటీ అదే అవి ఏవైతే ఉన్నాయో ఆ రూమ్స్, అవి నిన్ననేమో ప్రభుత్వం పడగొట్టేసింది. మళ్ళీ అది ప్రభుత్వం కాదు, అధికారులు చేశారని అధికారుల మీద వేటు పడింది అన్నారు. సో న్యాయంగా వెళ్తే రోజులు కావు అనేదానికి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి శిక్షార్హుడండి. ఆయన మీరు ఇప్పుడు ముందు అర్జెంటుగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకుండా మాత్రం జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టద్దు. అంటే ఇప్పుడు మీరు అరెస్ట్ చేయాలి, శిక్ష పడాలి అంటున్నారు. గత 5 ఏళ్లలో చూసుకుంటే కనుక ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇప్పటి వరకు ఆయన అనేక రకాల కార్యకలాపాలు అయితే సాగించారు. అంటే ప్రజాధనం దోచుకోవడం కానీ వాటెవర్ ఏదైనా కానీ ఆయన చేయాల్సిన పనులన్నీ చేశారు. ఇప్పుడు అధికారంలో లేరు, ప్లస్ ఈవెన్ ప్రతిపక్షంగా కూడా లేరు. మరి ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారు. ఇప్పుడు కూడా ఆయన ఏమైనా అంటే ఇంకేమైనా ఆలోచన చేసే అవకాశం ఉందంటారా? ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మనకి కోడెల శివప్రసాద్ గారి కేసే మన కళ్ళ ముందు ఉంది కదా. ఇప్పుడు బయటకు వచ్చాక వీళ్ళు మాట్లాడుతున్నారు, బయటకు రాకముందు ఎవరు మాట్లాడలేదు కదా. కోడెల శివప్రసాద్ లాగా వీళ్ళు ధైర్యంగా ఇగో మేము ఇట్లా చేస్తామని చెప్పారా? ఇవాళ ఎన్నో తారీఖు అండి? 17వ తారీఖు కదా. 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చాయి. అంటే 13 రోజులు వీళ్ళు నోరు మూసుకుని కూర్చున్నారు. ఇప్పుడు నిన్న ప్యాలెస్ గురించి కూడా ఎప్పుడు మాట్లాడారండి? రిషికొండ ప్యాలెస్ గురించి గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళగారని తెలిసాక ఆయన ఒక ట్వీట్ చేశాక వాళ్ళు మాట్లాడారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముందే చెప్పాలి, ఇగో మేము ఇవి ఇవి అని కట్టించాము, ఇంత డబ్బు ఖర్చు అయింది, దీనికోసం చేసాము, మేము ప్రజల కోసం చెప్పమండి, ప్రజల కోసం చేసామని, లేకపోతే ప్రభుత్వాల కోసం చేసామని. మీరేం మాట్లాడుతున్నారు ఇవాళ? ఇవాళ ఎవ్వడికి మాట్లాడే హక్కు లేదండి. అసలు నన్ను అడిగితే మాట్లాడితే జైల్లో వేసేయాలండి ఇలాంటి వాళ్ళని. అసలు ఆలోచించక్కర్లా, వీళ్ళకి శిక్షలు ఎలాగ కోర్టులు వేస్తాయి. కోర్టులు వేసే ముందే వీళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి వీళ్ళని, ఎందుకంటే మీరు ఆపారంటే వీళ్ళు పారిపోతారు. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. వీళ్ళ పాస్పోర్ట్స్ సీజ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని అసలు వదలకూడదండి. ఎందుకంటే ఇంత దొంగతనంగా ఇట్లా అంతా ఆయన ధనాన్ని దోచుకుని సిగ్గు లేకుండా ప్రతి సభలోనూ నేను పేదవాడిని, పేదలకి పెత్తందారులకి ఇది యుద్ధం అంటాడా? రూపాయి ముఖ్యమంత్రి నేను చెప్పుకుంటాడా? అసలు ఏ నోటితో చెప్తాడండి ఈయన? అందుకని ఈ విషయంలో వదిలిపెట్టే ప్రసక్తే లేదండి. ప్రభుత్వం మాత్రం అసలు ఆలోచించకుండా అరెస్ట్ చేయించాలి. జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి దీని మీద విచారణ చేయించాలండి. ప్రజలు కూడా సంతోషిస్తారు ఇందులో. అంటే ఇప్పుడు సిఐడి ఈడీ పరిస్థితి ఏంటంటారు? అంటే గత 5 ఏళ్లలో కూడా జగన్కి అనుకూలంగా పనిచేశారు చాలామంది చూసుకుంటే కనుక. అంటే అన్యాయంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎటువంటి కేసు లేకపోయినా ఆయన అన్యాయంగా జైల్లో పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈయనకి వ్యతిరేకంగా వెళ్ళాలి జగన్కి. సో ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళి ఆయన జైల్లో పెడుతుంది అంటారా? అంటే ఆయన ముందే మనం చూసాం ఎవరు చంద్రబాబు నాయుడు గారిలో వచ్చిన మార్పు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వాళ్ళ మీద ఆయన ఏం మాట్లాడారు, మీరందరూ కూడా ఇట్లా ఉండడం తగదు అని ఆయన మాట్లాడారు. సో చాలామంది ట్రాన్స్ఫర్ అయిపోయారు, అయిపోతారు కూడా. కాబట్టి ఇప్పుడు సిబిఐ కావచ్చు, సిబిసిఐడి కావచ్చు, ఈడీ కావచ్చు, వాళ్ళు కూడా మార్పు వస్తుందండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కూటమిలో ఉంది కాబట్టి జగన్ పప్పులేం ఉడకం. ఇంకా ఆయన వెళ్ళి అక్కడ కాళ్ళ మీద పడిపోయి ఆయన ఏడ్చేస్తే మోదీ గారు కరిగిపోతే కుదరదండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గడ్డుకాలమే. సో నిజాలు నిర్భయంగా వెలికి తీసి సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలండి. ఈ విషయంలో మాత్రం ఎటువంటి జాప్యానికి సంధి ఇవ్వకూడదు.